పేరు డాక్టర్ కొట్టేచన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి మిమ్మల్ని ఎన్జీఓ నాయకులుగా ఎన్నుకుంటే మీరు మీ అహాల కోసం, అసోసియేషన్పై పట్టు కోసం, ప్రభుత్వ మెప్పు కోసం బజార్న పడి విమర్శలు చేసుకోవటం ఈ బండి శ్రీనివాసరావు గారికి, సూర్యనారాయణరావు గారికి, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి, వెంకటరామరెడ్డి గారికి కాదు, మాకు కూడా నష్టం జరుగుతుంది. ఉద్యోగులు పెన్షనర్లుగా ఇప్పటికే నష్టం జరిగింది, ఇంకా నష్టం చేస్తూనే ఉన్నారు. నేటి ప్రభుత్వం అనుకూల వర్గానికి మేలు చేయలేదు, వ్యతిరేక వర్గానికి కీడు చేయలేదు, అన్ని వర్గాలకు కీడే చేస్తూ ఉంది. మొన్న జరిగిన సచివాలయం ఎన్నికలలో వెంకటరామరెడ్డి గారి ప్యానల్ గెలిచిందంటేనే ప్రభుత్వం హస్తం ఉందని అర్థమైంది. నిన్న జరిగిన ఎన్జీఓ ఎన్నికలలో ఉద్యోగ ద్రోహి, మరి ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి గారి పరిశీలనలో ఎన్జీఓ నాయకుల ఎన్నికలు జరిగాయి, ఏకగ్రంగా జరిగినాయంటే ప్రభుత్వం హస్తం ఉందని తెలుస్తుంది. అలాగే ఇదే సూర్యనారాయణరావు గారు 2019లో అంతకుముందు చంద్రబాబు గారు పర్మిషన్ ఇవ్వకపోతే తను ఈ ప్రభుత్వం ఆయన గుర్తింపు కూడా ఇచ్చింది ఆయన సంఘానికి. దయచేసి నాయకులుగానే ఉండండి, బ్రోకర్లుగా మారొద్దు, అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా ఉండవద్దు, మీ బలహీనతలన్నీ బయటపడేసుకొని వారి ముందు చులకనగా కనపడొద్దని మా నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్కు ఫిర్యాదు చేయడం సీసీఆర్ రూల్స్ ప్రకారం తప్పే కానీ మరి ప్రభుత్వం 1వ తేదీన జీతాలు ఇవ్వకపోవడం తప్పు కాదా? డిఏలు ఇవ్వకపోవడం తప్పు కాదా? మనం దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజెల్ఐ ఫండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం కంచె చేయన వేసిన విధంగా తీసుకోవడం తప్పు కాదా? మరి ఇవన్నీ కూడా పీఆర్సీని అడ్డదిడ్డంగా అమలు చేయడం తప్పు కాదా? మీరు ఇన్నిసార్లు అడిగారు, ఏ ఒక్క కోరికైనా కనీసం మీకు సరైనటువంటి జవాబు ఇచ్చారా? ఒక్క డిఏ అని ఇచ్చారా? ముఖ్యమంత్రినే ఈ తప్పులు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? జీతాలకు కూడా వారి దయాదాక్షిణ్యాలకు వదలాలా? ప్రభుత్వానికి మీరు ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? మా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అలాగే మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకొని ఏం లాభం పొందాం మేము? ప్రభుత్వం తొత్తులుగా మారి మమ్మల్ని ఇంకా ముంచకండి. గవర్నర్కి చెప్పడంలో తప్పు లేదు, మరి ప్రభుత్వ పెద్దగా మన బాధలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను.